ఉన్నాం కదా సో లార్జ్ క్యాప్స్లో టీసీఎస్ కూడా మన పోర్ట్ఫోలియోస్లో ఉండదగిన షేర్ ఒకవేళ మీకు ఏదైనా ఇతరత్ర వల్ల టీసీఎస్నా చూపోతే హ్యావ్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఐటీ కంపెనీస్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో లైక్ హెచ్ఎల్ టెక్ ఆర్ ఈవెన్ ఇన్ఫోసిస్ సో టెక్ మహీంద్రా ఇలాంటి కంపెనీస్ని పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేస్తున్నారు ఒక కోవిడ్ ప్రూఫ్ పోర్ట్ఫోలియో లాంటిది డిజైన్ చేసుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరం రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు ఒకవేళ కోవిడ్ డే మరింత విజృంభించి ఇంకా మరొక సెకండ్ వేవ్ వచ్చినా రావచ్చు ఆ టైంలో మళ్ళీ లాక్డౌన్స్ గీక్డౌన్స్ ఇలాంటివి వస్తే అప్పుడు మన పోర్ట్ఫోలియో చెక్కు చెదరకుండా ఉండాలంటే కొన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షుడ్ బి ఇన్ యువర్ పోర్ట్ఫోలియో సిమిలర్లీ హ్యావ్ వన్ ఆర్ టూ ఫార్మా స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో బికాజ్ ఇన్ కమింగ్ డేస్ ఇప్పుడు సిప్లా అనౌన్స్ చేసింది రెమెడీసివీర్కి మార్కెట్లో బ్లాక్లో ముప్పై మూడు వేల రూపాయలకి దొరుకుతుంది ఆ మందు అది అంత షార్టేజ్ ఉందన్నమాట సో సిప్లా ఇవాళ రేపు తాను కూడా ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది సో ఇలాంటి న్యూస్ వస్తుంటాయి ఫార్మా రంగానికి సంబంధించి కాబట్టి అట్లీస్ట్ రెండు మూడు ఫార్మా షేర్లు మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి అలాగే ఒకటో రెండో ఆటో కంపెనీస్ లైక్ మారుతి సుజుకి ఎం ఇవన్నీ ఉన్న తర్వాత మీరు మిగతా స్టాక్స్ ఏ ఉండాలి అనేది డిసైడ్ చేసుకోండి బట్ యు మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ ఏ హాఫ్ ఎ డజన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇన్ ఇన్ఆర్ పోర్ట్ఫోలియో అడుగుతున్నాయి సో మన మార్కెట్స్ నిన్న ఒక థర్టీ సిక్స్ పాయింట్స్ లాభం గమనించాం లాట్ ఆఫ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ మనం కౌంటర్స్లో ఉన్నాం లైక్ ఫినాన్షియల్స్ బ్యాంక్స్ వీటిల్లో చాలా హ్యూజ్ స్పెక్యులేషన్ నడుస్తుంది ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టాన్స్ మనం నిన్న ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది కానీ డెలివరీ వాల్యూమ్స్ ఇందులో ఎయిట్ పర్సెంటే ఉన్నాయి సో ఇది మనం గమనించాలి అలాగే బంధన్ బ్యాంక్ చూసిన నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది డెలివరీ వాల్యూమ్స్ ఆర్ జస్ట్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ సేమ్ ఈజ్ కేస్ విత్ ఉజ్జీవన్ ఫైనాన్స్ ఎంఎన్ఎం ఫైనాన్స్ ఆర్ చోళమండలం ఫైనాన్స్ ఇవన్నీ కూడా సో స్పెక్యులేషన్ ఒక బబుల్ లాంటిది కొద్దిగా మనకు క్రియేట్ అవుతున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఇది పదే పదే అనుకున్నట్టుగానే లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్ సో ఈ లిక్విడిటీని ఎప్పుడైతే ఒక చిన్న అడ్డుకట్ట పడినా లేకపోతే ఒక చిన్న బ్రేక్ పడినా కూడా మార్కెట్స్ ఒక్కసారిగా కిందకు వస్తాయి సో ఆ రిస్క్ని మనం పదే పదే అనుకుంటున్నాం ఎందుకంటే మనకు ఇప్పటికి కూడా ఇంకా కరోనా వైరస్ రిస్క్ ఇంకా పోలేదు చాలా తీవ్రత దాలుస్తుంది పైగా రాబోయే రోజుల్లో ఈ ఇయర్ ఎండ్కి ఇంకా ఉధృత రూపం దాలుస్తుంది కరోనా అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది ఎయిర్ బోర్న్ డిసీజ్ అయింది ఇది అని అంటే గాలిలో అది వ్యాపించే అవకాశం ఉంది సో గాలిలో వ్యాపించడం ద్వారా ఇతరులకి అంటుకునే సోకే ప్రమాదం ఉంది అనేది డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు నెమ్మదిగా చెప్తోంది కాబట్టి ఇట్ ఈజ్ ది వరల్డ్ ఈజ్ ఇన్ ఏ వెరీ డేంజరస్ పొజిషన్ సో ఇప్పటికీ ఇంకా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది అలాగే మరొక ప్రమాదం జియో పొలిటికల్ రిస్క్ మనకు చైనా పక్కనే ఉంది మనకు అంటుకొని పక్కలో బలింలాగా సో చైనా ప్రమాదం అలాగే ఉంది మేబీ గతంలో లాగా ఒకసారి వెనక్కి వెళ్ళినట్లే వెళ్ళి ట్రూప్స్ అన్నీ మళ్ళీ ఒకసారి అగ్రెసివ్గా వస్తారు అనే ఒక అంచనా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు సో ఇలాంటి ప్రమాదాలు అన్నీ మనకు ఉన్నాయి పక్కనే కానీ ప్రస్తుతానికైతే మార్కెట్ సేఫ్ జోన్లోనే ఉన్నాయి అలానే అందరం భయపడి పారిపోవడం లేకపోతే ఇక్కడి నుంచి అందరం అమ్మేసుకొని వెళ్ళిపోవడం అలా చెప్పడం లేదు బట్ దేర్ ఈజ్ ఎ రిస్క్ ఎట్ ది సేమ్ టైం ది రివార్డ్ ఈజ్ ఆల్సో దేర్ సో బజాజ్ ఫైనాన్సే మనకు ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ త్రీ మంత్స్లో లాస్ట్ త్రీ మంత్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అందరూ ఇంకేముంది ఈ మారటోరియమ్సు ఇవన్నీ ఈ కంపెనీలని చా చావగొడతాయి చెత్త కొడతాయి అని అనుకుంటే అలాంటి ప్రమాదం ఏది లేదని తేలుతోంది ఇప్పుడు అంటే కొద్దిగా ఉంది రిస్క్ సే అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఉందనుకుంటే అది ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఈ మారటోరియం ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఆ కంపెనీ మేనేజ్మెంట్ కామెంటర్లో మనకు తెలిసింది అక్కడ నుంచే ఆ స్టాక్ బాగా రన రనప్ రావటం అనేది మనం చూస్తున్నాం సో ఇలా మనకు ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ స్పేస్లో చాలా యాక్టివిటీ మనం లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తున్నాం అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనీవే ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఇప్పుడు ఒక ఒక కీలకమైన అవతారం దాల్చింది కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ గమనంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ్ ఇవాళ్ళ బిజినెస్ స్టాండిల్లో కూడా ఒక ప్రధానమైన వార్త ఉంది సారీ ఎకనామిక్ టైమ్స్లో ఏడిఐఏ అంటే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మనకు ఇది ఇంత ముందు జియోలో జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు ఈ కంపెనీ జియో ఫైబర్లో ఇన్వెస్ట్ చేయడానికి వన్ బిలియన్ డాలర్స్ పావులు కదుపుతోంది రిలయన్స్తో చర్చలు నిర్వహిస్తోంది సో ఇంతకుముందు అనుకున్న ప్రతిపాదన ఇది జియో ఫైబర్ అంటే జియో ప్లాట్ఫామ్స్ అంటేనే మనం చూస్తున్న ఈ టెలికామ్ కంపెనీ బట్ జియో ఫైబర్ అనేది ఆప్టికల్ ఫైబర్స్ దేశవ్యాప్తంగా వేసి దాని ద్వారా ఈ ట్రిపుల్ ప్లే ఇంటర్నెట్ టెలివిజన్ అలాగే టెలిఫోన్ సర్వీసెస్ అందించే మరొక సబ్సిడీ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సో ఇప్పుడు జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయిక జియో ఫైబర్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది సో డెట్ క్లియర్ కావడమే కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ విల్ బీ ఇన్ ఏ వెరీ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యావింగ్ హ్యూజ్ క్యాష్ రిజర్వ్స్ వాటిని వాళ్ళు భవిష్యత్తులో వ్యాపార అవకాశం వ్యాపార అభివృద్ధి కోసం వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి రిలయన్స్ ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో ఉండాలని మనం మూడు నాలుగు నెలల నుంచి ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కారణాలు సో ఈ కంపెనీ పోర్ట్ఫోలియోలో ఒక షేర్ రెండు షేర్లు కూడా లేకపోతే కనీసం మన పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియోనే కాదు ఇప్పుడు అలాంటి ఒక కీలకమైన పాత్రని రిలయన్స్ ఇండస్ట్రీస్ పోషిస్తుంది ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను లాస్ట్ మనం సెప్టెంబర్లో కనుక చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మీకు తెలిసిన కొత్త వాళ్ళ కోసం ఒకసారి చూద్దాం అంటే ఆ కంపెనీకి ఏవైతే షేర్స్ ఇష్యూడ్ షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్లో ఆ కంపెనీ షేర్ ధర దీన్ని హెచ్చిస్తే అంటే గుణించితే ఆర్ మల్టిప్లై చేస్తే వచ్చే ఫిగర్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆ కంపెనీకి సంబంధించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం సో మార్కెట్ క్యాపిటలైజేషన్ దృష్ట్యా మనం లాస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో చూస్తే టీసీఎస్ రిలయన్స్ కంటే పైన ఉంది సో ఎయిట్ ల్యాక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ దాటింది అప్పుడు టీసీఎస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వా జస్ట్ సెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్లో అప్పుడు ఉన్నది తర్వాత స్థానంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ హిందుస్థాన్ యూనియూ లేవర్ ఫోర్త్ పొజిషన్లో ఉంది అదే కంపెనీ ఇప్పుడు పరిస్థితి ఏంటి మార్కెట్ క్యాప్స్ ఎలా ఉన్నాయని చూస్తే రిలయన్స్ ఇవాళ మనకు పన్నెండు లక్షల ముప్పై మూడు వేల కోట్ల మార్కెట్ క్యాప్లు వేసిన నిన్న నిన్నటి మార్కెట్ క్యాప్ ఇది సో పన్నెండు లక్షల ముప్పై మూడు వేల కోట్ల మూడు వందల ఇరవై ఆరు కోట్లు సో పన్నెండు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత వేరియేషన్ చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ క్యాప్ పెరిగింది టీసీఎస్ మాత్రం అక్కడ అప్పుడు జస్ట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఉన్నది ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రోడ్స్కి వచ్చింది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్పుడు ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ అన్నది ఇప్పుడు జస్ట్ సిక్స్ పాయింట్ జీరో సిక్స్ అంటే ఒక ఎనిమిది వేల కోట్ల మార్కెట్ క్యాప్ మాత్రమే పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అలాగే హిందుస్థాన్ యూనివర్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ సో అప్పుడు మనకు కనిపించిన వాల్యూ త్రీ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఒక లక్ష కోట్లు హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ క్యాప్ కూడా బాగా పెరిగింది సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్తో కంపేర్ చేస్తున్నాం మనం సో ఇలాంటి గమ్మత్తులు ఇలాంటి బండ్లు ఓడలు కావటం ఓడలు బళ్ళు కావడం అనేది మార్కెట్లో తరచుగా గమనిస్తూ ఉంటాం అది చిన్న కంపెనీల విషయంలోనే కాదు పెద్ద కంపెనీల విషయంలో కూడా జరుగుతుంటుంది అంటానికి మనకి ఇవన్నీ ఉదాహరణలు సో షేర్లు తారాజోల్లాగా షేర్ ప్రైసెస్ పై పైకి వెళుతున్నాయి పట్టుకొని మనం కూడా పైకి ఎగరగలిగితే మంచిదే కానీ వాటికి ఎదురు వెళ్ళి మొహం మాత్రం కాల్చుకోవద్దు జాగ్రత్తగా ఉండాలి బీ కేర్ఫుల్ అబౌట్ ఎస్పెషల్లీ ది పెన్నీ స్టాక్స్ ది స్మాల్ క్యాప్ స్టాక్స్ ది మిడ్ క్యాప్ స్టాక్స్ హ్యావ్ ఏ బయాస్ టువర్డ్స్ ది లార్జ్ క్యాప్ స్టాక్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోస్ని లార్జ్ క్యాప్స్ పెట్టుకోండి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ లాంటివి ఆర్ వుడ్ బీ లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఉంటాయి కొన్ని మనకు అంటే మినిమం ఒక టెన్ థౌసండ్ క్రోస్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ అలాంటి వాటిని మనం పోర్ట్ఫోలియోస్లో ఎప్పుడూ కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ మినిమం హోల్డ్ చేయాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో మీరు మిడ్ స్మాల్ క్యాప్స్ పెన్ని స్టాక్స్కి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీ మొత్తం పోర్ట్ఫోలియోస్ చోటే ఉండాలి కూడా ఉండాలి సరదాగా అప్పుడప్పుడు ఐదు రూపాయల్లో కొనవండి ఐడియా సెల్లర్ పది రూపాయలు అయింది ఇలాంటి థ్రిల్స్ ఉంటాయి చీప్ థ్రిల్స్ బట్ దీల్ ఆల్సో గివ్ యూ సమ్ మనీ పోయినా కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు చిన్న కొద్దిపాటి షేర్లు మాత్రమే మన దగ్గర ఉంటాయి సో ఇలాంటి ముచ్చట్లు మనం చాలా రాబోయే వెబినార్స్లో ఇంకా మాట్లాడుకుంటాం అందరూ వెబినార్స్కి హాజరయ్యేందుకు ప్రయత్నం